అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. ఉదయం నిమ్స్ లో తుదిశ్వాస విడిచిన ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ మంత్రి రామచంద్రయ్య, దొక్కా మాణిక్యవరప్రసాద్, వైసీపీ అధినేత జగన్, ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి జానా, సబిత, టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండలి చైర్మన్ చక్రపాణి సోమాజీగూడలోని నేదురుమల్లి స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. గవర్నర్ నరసింహన్ నేదురుమల్లి కుటుంబ సభ్యులకు ఫోన్లో సంతాపం తెలిపారు. ఫిబ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడులో జన్మించిన నేదురుమల్లి 1972లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1978 నుంచి 1984 వరకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రెవెన్యూ, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి సమర్థుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1988 నుంచి 1989 మధ్య ఏపీ పిసిసి చీఫ్గా పనిచేసిన నేదురుమల్లి 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. 1990 నుంచి 1992 వరకు ఏపీ సీఎంగా పనిచేశారు. రాష్ట్రంలో నక్సల్స్పై నిషేధం విధించింది కూడా నేదురుమల్లి హయాంలోనే. కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనం కోసం నేదురుమల్లి భౌతిక కాయాన్ని సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నాంపల్లిలోని ఇందిరాభవన్లో ఉంచారు. రేపు సాయంత్రం నేదురుమల్లి సొంత గ్రామం నెల్లూరు జిల్లా వాకాడులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు గవర్నర్. నేదురుమల్లి మృతితో ఆయన స్వగ్రామం వాకాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకుల్లో ఒకరైన నేదురుమల్లి మృతి పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది.